కృష్ణా జిల్లా నందిగామ వ్యవసాయ మార్కెట్ వద్ద పత్తి రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ మార్కెట్ లో రైతులు తెచ్చిన పత్తి కొనుగోలు చేయకుండా దళారుల దగ్గర కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేశం వెళ్లగక్కుతున్నారు. వ్యవసాయ మార్కెట్ గేట్ ముందు ట్రాక్టర్లు అడ్డుపెట్టి రైతులు తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ, పంటను తీసుకొచ్చి 3 రోజులుగా యార్డ్ వద్దే పడిగాపులు కాస్తుంటే తమకన్నా వెనక వచ్చిన దళారుల పత్తిని రాత్రికి రాత్రి దించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ అధికారుల అండదండలతోనే ఇదంతా జరుగుతుందని రైతులు వాపోతున్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న నాయకులకు ఇంత దోపిడీ జరుగుతుంటే కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని ఎలా పంపిస్తున్నారు? ఏంది పరిస్థితి? 3 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి మేము. అదే అంటే సెక్రటరీ గారు దించమన్నారని చెబుతున్నారు వీళ్ళు. ఏది ఇదేనా సమన్యాయం? అంటే ఏం చేయాలి మరి మేము? ఇదిగో రాత్రి సాక్ష్యాలు కూడా ఉండే ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. యార్డ్లో ఎంతెంత ఖాళీలు ఉన్నాయో తెల్లారే బాటికి మొత్తం వ్యాపారస్తులు దించారు బూరాలు. ఏం చేయాలి మరి మేము? 3 రోజులు ఆడొచ్చాం. వాళ్ళు ఏం సీరియల్ ఇళ్ళ కాడ ఉండగానే రాస్తున్నారు. ఇక్కడికి వచ్చి కాగితాలు ఇస్తే కూడా సీరియల్ రాయట్లో బండి రాలేదని. సాయంత్రం 6 గంటలకు వచ్చిన బండ్లు దిగుమతి వెళ్ళిపోయి మళ్ళీ లోడ్లు ఎత్తుకొని వస్తున్నాయి. మేము 3 రోజుల క్రితం పెట్టిన బండ్లు ఇంతవరకు అన్లోడ్ కాలమాయి. ఏంది మా పరిస్థితి? ఇదేనా సమన్యాయం? అంటే ఎవరి కోసం పెట్టారు యార్డు? రైతుల కోసమా? తలారీల కోసమా? వ్యాపారస్తులు వస్తారని నమస్కారం పెడుతున్నారు. రైతు వస్తే దంగవాయి వదలకంటున్నారు. ఇదేనా సమన్యాయం? అంటే ఇంకా రైతులను ఉద్ధరిస్తామని చెబుతున్నారు. ఆడ ఉద్ధరించేది రైతులని. డైలీ వారి కూలీ వాళ్ళు ఒక ఎకరం 2 ఎకరాలు పైపు తీసుకున్నాం. అది యాట్లో అమ్ముకోవడానికి వచ్చాం. 15 గొర్రెలు వేసుకొచ్చి అక్కడ 3 రోజుల నుంచి అవుతున్నాయి. కొడు నీళ్ళు లేకుండా ఏమన్నా ఉంటున్నామండి. 15 గొర్రెలు అండి, మా ఎక్కువ కూడా కాదు. మా కాచికాలు చూసినా కూడా మీకు అంతే ఉండాలండి. మరి ఎటు జరుగుతుంది? మరి దళారులు క్వింటాల్ 50 క్వింటాల్ పోతున్నాయి, 100 క్వింటాల్ పోతున్నాయి. వాళ్ళు మాపడి బిడ్డ రైతుల్ని 15 క్వింటాలు 10 క్వింటాలు కూలీపోయే వాళ్ళని అని అన్నా కూడా మమ్మల్ని పడుచుకోవట్లేదండి. ఇక్కడ 15 క్వింటాలు అండి, మా ఎక్కువ కూడా కాదండి. ఆ టైప్లో మా పొట్టు చాలామంది ఉన్నారండి. ఇక్కడ 15 క్వింటాలు 20 క్వింటాలు వల్లని రైతులా రైతులు కాదనే సంగతి ఇక్కడ నాయకులు తెలిసిద్ది, లేకపోతే ఉద్యోగులు తెలిసింది, వాళ్ళందరూ తెలిసిద్ది. మరి మా పొట్టు 15 క్వింటాలు 10 క్వింటాలు వల్లని కూలిపోయే వాళ్ళని మమ్మల్ని కూడా 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి నందిగం చుట్టూరు నందిగం ఎప్పుడైనా మామూలుగా పని చేసుకుని రావడానికే మేము నెలకొకసారి వస్తాం. అసలు మంటే రోజు 3 రోజుల నుంచి అచ్చం ఏమైనా ఉండాల్సి వస్తుంది.